హాయ్ అండి, నా పేరు ఫనీ అండి. నేను కమిటీ కుర్రాల ప్రొడ్యూసర్స్. సో నేను నిహారిక గారు కలిపి కమిటీ కుర్రాల ప్రొడ్యూస్ చేసాం. ఈరోజు మేడం గారు మమ్మల్ని తెలుగు తరంగం అని ఈ ఈవెంట్ రీజెన్సీ కాలేజ్ ఆఫ్ కల్నరీ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్లో జరుగుతున్న ఈవెంట్కి మాకు కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ గురించి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది, మాతో పాటు మా డైరెక్టర్ వంశీ. సో ఈ కాలేజ్ నేను ఇప్పుడు చూశాను. దేర్ ఆర్ అంటే యాక్చువల్గా చూడాలి అంటే ఇది ఒక కంప్లీట్ స్టార్ హోటల్, ఒక క్రూజ్ సెటప్లా ఉందండి కాలేజ్ అంతా. ద వే దే ఆర్ యాక్చువల్లీ టీచింగ్ ఒక 8 డిఫరెంట్ కిచెన్స్ విత్ టోటల్ సెటప్, ఒక రియల్లీ ఒక 5,000 మందికి ఇక్కడ క్యాటరింగ్ చేసే అంత సామాగ్రి ఆ సెటప్ ఉంది ఇక్కడ. అండ్ దెన్ ద వే ఐఎమ్ సీయింగ్ దట్ అంత ఫ్రెండ్లీ నేచర్తో ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ థాట్ అండ్ ఐ హర్డ్ దట్ దే ఆర్ గివింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అట్ ద ఎండ్ ఆఫ్ దేర్ కోర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ హోటల్స్ అండ్ క్రూజ్ షిప్స్ అండ్ ఆల్. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఇలాంటి కాలేజ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను హోటల్ మేనేజ్మెంట్లో, విచ్ ఇస్ సచ్ అ బిగ్ సెటప్ ఇన్ హైదరాబాద్. సో ఈవెన్ మాకు కూడా హోటల్ మేనేజ్మెంట్లో కొంచెం బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో వీ నో వేర్ టు కమ్ టు హైర్. వీ కంగ్రాచులేట్ దిస్ కాలేజ్ అండ్ ఎవరీవన్. దిస్ ఇస్ యదువంశీ, కంపెనీ కురుల డైరెక్టర్. టుడే ఇక్కడికి మన రీజెన్సీ కాలేజ్ ఆఫ్ కల్నరీ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్కి ఇన్వైట్ చేశారు తెలుగు తరంగం అనే ఒక ఈవెంట్కి, ఫుడ్ ఫెస్టివల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఉమా గారు. ఇలాంటి మంచి కాలేజ్ నేను చూడడం, హోటల్ మేనేజ్మెంట్లో ఇలాంటి సెటప్స్ ఉన్నాయని, 8 కిచెన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెటప్స్, దేర్ ఆర్ టూ మెనీ స్టూడెంట్స్ ఉన్నారు విత్ వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ రావాలని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైమ్ మా ప్రొడ్యూసర్ ఫనీ గారు చెప్పినట్టు హోటల్ మేనేజ్మెంట్స్లో డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు చాలామందిని ప్రతి ఇయర్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మంచి మంచి పుల్ని హోటల్ మేనేజ్మెంట్కి, వాళ్ళు డిఫరెంట్ సెక్టర్స్కి. ఈ కాలేజ్ నుంచి ఎక్కువ మంది ప్లేస్ అవుతున్నారని చెప్పడం ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎంథూసియాస్టిక్గా ఉన్నారు అండ్ మా టీంతో రావడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ విల్ రీచ్ ఇట్ విల్ రీచ్ మోర్ హైట్స్ అండ్ మోర్ పీపుల్కి రీచ్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వచ్చి హోటల్ మేనేజ్మెంట్లో మంచి మంచి ప్లేసెస్కి రావాలని కోరుకుంటున్నాను. హలో అండి, నా పేరు త్రినాథ్, సుబ్బు ఫ్రమ్ కమిటీ కురోళ్ళు. ఫస్ట్లీ నాకు ఐ వాంట్ టు థ్యాంక్ ఉమా గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫన్ అన్న చెప్పినట్టు అమాంగ్ సో మెనీ ప్లేస్మెంట్స్ మీకున్న కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ ఫన్ అన్న కంపెనీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ పర్సనల్లీ ఐఎమ్ ఫుడీ. సో నాకు ఉమా గారు చెప్పినప్పుడు నాకు ఐ ఎంజాయిడ్ అ లాట్. డిఫరెంట్ క్యూజిన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ నేను దానికే అట్రాక్ట్ అయ్యా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మోర్ దెన్ ఫుడ్, ద వే హాస్పిటాలిటీ వాజ్ అమేజింగ్ కింద నుంచి నేను వచ్చినప్పటి నుంచి. అండ్ డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్ డ్రెస్సెస్లో అండ్ ఆల్ ద షెఫ్స్, థ్యాంక్ యూ సో మచ్, అమేజింగ్ టాలెంట్ నాకు తెలిసి. సో గ్రేట్ టాలెంట్ ఇన్ రీగన్సీ తెలుగు తరంగంకి మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఉమా గారికి అండ్ ఆల్ ద షెఫ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఉమా బాల, నేను హెచ్ఓడి రీజెన్సీ కాలేజ్ ఆఫ్ కల్నరీ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ అండి. మా కాలేజ్ ఇట్స్ 30-year-old కాలేజ్, అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. టుడే యాక్చువల్లీ మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అరౌండ్ 150 మంది పిల్లలు ఒక వారం 10 రోజులుగా ఈ తెలుగు తరంగం అని ఈ ఫుడ్ ఫెస్టివల్ మీద వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్కి సంబంధించి అండ్ హైదరాబాద్ క్యుజిన్ హైలైట్, ఇక్కడ ఉండే ఫేమస్ డిషెస్ అండ్ ఆల్సో కల్చర్ అండి. మనము తెలంగాణ చూసుకుంటే ఇక్కడ బోనాలు అండ్ మన ఆంధ్ర సైడ్ అంటే ఉగాది, సంక్రాంతి, ఈ సెటప్ తోటి ఇక్కడ అంతా చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ 150 డిషెస్ ఇక్కడ స్టూడెంట్స్ ప్రిపేర్ చేశారు, అన్నీ ఇక్కడ కాలేజ్లో ప్రిపేర్ చేసినవేనండి. వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ సెటప్ చేశారు అండ్ ఇది థీమ్ సెటప్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడ బేసికల్గా ఇలాంటి థీమ్ సెటప్స్కి మేము ఎక్కువ వి ఎంకరేజ్ దెమ్. దీంతో ఏంటంటే వాళ్ళకి నేర్చుకోవడానికి దిస్ లాట్ ఆఫ్ ఇట్స్ అ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ తర్వాత వీళ్ళు హోటల్స్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు కూడా దిస్ ఆల్ విల్ బి యూస్ఫుల్. అండ్ బేసికల్గా ఇప్పుడు ఉన్న దాంట్లో ఇండియన్ క్యుజిన్కి చాలా రికగ్నిషన్ వస్తుండండి. హాయ్ అండి, నా పేరు రాజశ్రీ ముళ్ళపూడి, అడ్రస్ తెలుగు తరంగ్ రెసిడెన్సీ హోటల్ మేనేజ్మెంట్. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అండ్ ఇక్కడ ఈ నల్లభీములు అంటారు కదా, వీళ్ళందరినీ ఇంత బాగా
సెట్ చేసినందుకు, వీళ్ళు ఇంత బాగా కుక్ చేసినందుకు, చాలా టేస్టీగా అన్నీ ఉన్నందుకు చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ తయారు చేసే న్యాచురల్ ఫుడ్, ఎక్కువ మనం న్యాచురల్ ఫుడ్ తినాలి, సో హెల్దీగా ఉండాలి. సో వీటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పూర్వకాలం నుంచి తీసుకొచ్చే వంటలను కూడా ఇక్కడ మనకి చేసి పెట్టినందుకు చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉంది ఫుడ్, హెల్దీగా ఉంది.